Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning, Bangarupalam, Palamanur, Gangavaram, and Pedipanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekharan, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. In the previous section, I already said no. In that section A, we are completed. Ante paragraph questions ane manam complete cheskunnam kada. Next manam section B lok teeskunte grammar anante and vocabulary anedi undi ani cheppanu. Total ga idi mottham grammar topics teeskuntamu. Up to the mark manaki ikkada English lo enni grammar topics anedi unnayi prati okati ikkada manaku touch avadam anedi jarugutundi. Ikkada manaku oka note anedi ichcharu. Once you observe that, answer all the questions of section B in the same order at 1 place in your answer book. అంటే ఏమని అర్థం అంటే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ బి. సెక్షన్ బి అంటే ఇదే కదా. ఈ గ్రామర్ టాపిక్స్ అనేది మన క్వశ్చన్ నెంబర్ 16 నుంచి 32 వరకు ఉంటాయి. ఎంతవరకు ఉంటుంది? 16 టు అప్ టు 32. ఇన్ ద 16 టు అప్ టు 32 యూ వాంట్ రైట్ ఇన్ అదర్వైజ్ యూ షుడ్ నాట్ స్కిప్ ఎనీ వన్ ఆఫ్ ది హ్యాస్ రోమన్ ఇన్ ఎనీ అనదర్ ఆఫ్ ది చాయిస్. మీకు అక్కడ వచ్చినా రాకపోయినా మీరు అక్కడ 16, 17, 18, 19, 20, 21 ఇలా మీరు వచ్చినా రాకపోయినా, సపోజ్ రాకపోతే దాన్ని బ్లాంక్ వదిలేండి తప్ప యూ షుడ్ నాట్ స్కిప్ ద విచ్ వన్. మీరు స్కిప్ చేయకుండా అక్కడే డైరెక్ట్గా అక్కడ 16 నుంచి క్వశ్చన్ నెంబర్ 16 నుంచి 22 వరకు, అంటే 32 వరకు మీరు అలాగే ఏం చేయాలి, వరుస క్రమంలో రాయాలి. సో ఇలా మనకి ఇక్కడ ఫస్ట్ నోట్ అనేది ఇచ్చారు కదా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎప్పుడు కూడా కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ విత్ హూ. హూ అంటే ఎవరు, హూ అంటే ఏమని అర్థము, ఎవరు అనేసి. ఇక్కడ ఎవరు అనేసి మీనింగ్ అనేది ఉంది కదా. ఇక్కడ ఎవరు అనే మీనింగ్లో ఇప్పుడు చూసుకుంటే మనం ఎవరు అనేదాన్ని హూ అనేదాన్ని ఎక్కడ యాడ్ చేయాలి, వేర్ వీ నీడ్ టు మేక్ ఇట్ హ్యాజ్ ఎ హూ. హూ అనేది మనం ఎక్కడ యాడ్ చేయాలి చూడండి. ఇప్పుడు వాంగరి మాత ఈజ్ అన్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. ఇది 5th యూనిట్లో వస్తుంది. 5th యూనిట్లో ఎన్విరాన్మెంటల్ అనే లెసన్లో నుంచి మనకి ఇది వచ్చింది. ఈ క్వశ్చన్ ఈ రావడం అని జరిగింది చూడండి. షీ స్టార్టెడ్ ది గ్రీన్ బెల్ట్ మూమెంట్. ఈమె ఏం బెల్ట్ మూమెంట్ అది స్టార్ట్ చేసింది? గ్రీన్ బెల్ట్ మూమెంట్ అంటే ఎవ్రీథింగ్ యూ వాంట్ కీప్ ఇన్ ద గ్రీనరీ, పచ్చదనంగా అంతా ఉండాలి అనేసి ఆమె గ్రీన్ బెల్ట్ మూమెంట్ అనేది స్టార్ట్ చేసింది. సో వాంగరి మాతయ్య అంటే ఎప్పుడు కూడా ఎవరు అంటే హూ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే ఆఫ్టర్ ద నౌన్. నౌన్ అంటే ఏమని అవుతుంది కదా, నామవాచకం. నౌన్ తర్వాత మనం ఏం యూజ్ చేయాలి, హూ అనే ఓ లెటర్ని మనం యూజ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మనం హూ అనేది ఎక్కడ ప్లేస్ చేయాలని అర్థమైందా మీకు? ఇది గ్రామటికల్లీ వీ కెన్ సీ దట్ హూ వీ నీడ్ టు మేక్ ఇట్ హ్యాస్ ఆఫ్టర్ ది నౌన్. ఆఫ్టర్ ద నౌన్ అంటే ఇక్కడ మనం చూసుకోండి, అండ్ వాంగరి మాత ఈజ్ అ నౌన్ అండ్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటిస్ట్. ఈజ్ అ నౌన్ ఆఫ్ ది పర్సన్ రైట్. ఇది కూడా యాక్టివిటిస్టే కదా ఆమె కూడా. అండ్ షీ స్టార్టెడ్ ప్రణౌన్, స్టార్టెడ్ ఈజ్ ద వర్బ్ అండ్ గ్రీన్ బెల్ట్ మూమెంట్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ది నౌన్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్గా చెప్పిన దాంట్లో ఫస్ట్ మనం ఏంటంటే వాంగరి మాత ఈజ్ అన్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ కదా. ఇప్పుడు హూని ఎక్కడ రాసాం చూడండి, వాంగరి మాతయ్, వాంగరి మాతయ్ హూ ఈజ్ అన్ హూ తర్వాత నౌన్ తర్వాత ఏం చేయాలి, హూ ఈజ్ అన్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ స్టార్టెడ్ ద. అక్కడ మనం ప్రణౌన్ని మళ్ళీ రిమూవ్ చేసేయాలి. ప్రణౌన్ రిమూవ్ చేసేసి మనం మీరు రాయాలి స్టార్టెడ్ ద గ్రీన్ బెల్ట్ మూమెంట్. స్టార్టెడ్ ద వాట్ ఈస్ దట్ గ్రీన్ బెల్ట్ మూమెంట్. అర్థమైంది కదా మీకు. ఇక్కడ మనం హూ అనేది నెక్స్ట్ ఆఫ్టర్ ద నౌన్ తర్వాత, ఆఫ్టర్ ద నౌన్ వీ షుడ్ యూజ్ ద విచ్ వన్, వాంగరి మాతయ్. అర్థమైంది కదా. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. అంటే ఇక్కడ వచ్చిన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇది వస్తుంది, నీకు ఎన్ని మార్క్స్ వస్తుంది, ఇట్ విల్ క్యారియర్స్ హౌ మెనీ మార్క్స్, 2 మార్క్స్. సో ఇది మనకి 2 మార్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ తీసుకుంటే ద క్వశ్చన్ విల్ బి వీ నీడ్ టు చేంజెస్ ఇన్ టు ద యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ నుంచి
అలాగే అండ్ ప్యాసివ్ వాయిస్లోకి మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేయాలంటే, నార్మల్లీ ఆల్రెడీ నేను చెప్పాను మీకు, ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది, అది యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు. అది ప్యాసివ్ వాయిస్లోకి వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లోకి ఏమొస్తుంది, ఆ సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లేస్లోకి ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లోకి ఆబ్జెక్ట్ వచ్చింది, ఆబ్జెక్ట్ ప్లేస్లోకి సబ్జెక్ట్ వచ్చింది, బట్ వర్బ్ విల్ బీ హ్యాస్ ఇట్ ఈస్ సేమ్. ఇప్పుడు మనకు అక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ద కింగ్ ఆర్డర్ ద పోటర్ టు లీడ్ ద ఆర్మీ. అంటే ద కింగ్ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్, ఆర్డర్ వచ్చి వర్బ్ అవుతుంది. ద పోటర్ లీడ్ ద ఆర్మీ అంటే ఇది అంతా మొత్తం అంతా కూడా కలిపి ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని ఆఫ్టర్ మనకు రూల్స్ అనేది యాక్టివ్ వాయిస్ నుంచి పాస్ట్ వాయిస్లోకి వచ్చినప్పుడు ఎవ్రీ టైమ్ ఇట్ విల్ చేంజెస్ ఉంటుంది. ద విచ్ టెన్స్, పాస్ట్ టెన్స్, అంటే ఆల్రెడీ ఇది పాస్ట్ టెన్స్లోనే ఉంది, ఉంది కదా, ఆల్రెడీ ఇట్ విల్ బీన్ ద పాస్ట్ టెన్స్. ఆఫ్టర్ వీ నీడ్ టు హ్యాడ్ ద బై యాడింగ్ విత్ బై, బై అనే దాన్ని మనం దాని తర్వాత యూజ్ చేసుకోవాలి, అంటే వర్బ్ తర్వాత. ఇప్పుడు ద కింగ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ద పోర్టర్ లీడ్ ద ఆర్మీ. చూడండి, ద పోర్టర్ లీడ్ ద ఆర్మీ ఆర్డర్డ్ బై ద కింగ్, ఆర్డర్డ్ బై ద కింగ్. అంటే ఇక్కడ ఆర్మీని ఎవరు అక్కడ ఆల్మోస్ట్ ఆ యొక్క పోర్టర్కి అతను ఆర్డర్ అనేది ఏమి ఇచ్చాడు, కింగ్ ఆర్మీని లీడ్ చేయమనేసి. సో మీకు అర్థమైంది కదా. సో ద పోర్టర్ లీడ్ ద, సారీ, ద పోర్టర్ టు లీడ్ ద ఆర్మీ ఆర్డర్డ్ బై ద కింగ్. ఎవరు ఆర్డర్ చేశారు ఇక్కడ, ద కింగ్ ఈజ్ ఆర్డర్డ్ ద అబౌట్ లీడింగ్ ఆఫ్ ది ఆర్మీ. ఇలా మనం యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి రాసుకుంటాం. ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ అనేది గెస్ట్ చేస్తాయి, హౌ మెనీ మార్క్స్, 2 మార్క్స్. ఇప్పటికి మనం ఇక్కడ ఎన్ని మార్క్స్ కంప్లీట్ చేసుకుంటాము, 2 మార్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ వన్ చూడండి, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ సిన్స్. అంటే ఇక్కడ ఏంటంటే, వీ నీడ్ టు మేక్ ఇట్ హ్యాస్ సిన్స్. సిన్స్కి ఇంకొకటి మనం, వాట్ ఈస్ మీన్ బై సిన్స్. సిన్స్ అంటే ఏంటి అని మనకు ఫస్ట్ తెలియాలి. సిన్స్ అంటే యాజ్ అ స్టార్టింగ్ పాయింట్, పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైమ్, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైమ్ అంటే పర్టికులర్ ఆఫ్ ద టైమ్ అనేసి మనం చెప్తున్నాం. ఇక్కడ చూడండి, హీ వాంటెడ్ టు స్టే అట్ హోమ్ ఫర్ మోర్ సమ్ మోర్ సారీ హోమ్ ఫర్ సమ్ మోర్ డేస్ అండ్ హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్. సో ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం సిన్స్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఇక్కడ సమ్ మోర్ డేస్ అంటే ఎవరు ఇక్కడ ఉండాలనుకుంటున్నారు సమ్ మోర్ డేస్, సిన్స్ హూ ఇస్ ఎ పర్సన్, దట్ పర్సన్. కాబట్టి తను ఇంకా లీవ్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటున్నాడు కదా, కాబట్టి సిన్స్ స్టార్టింగ్లోనే వస్తుంది అక్కడ. సిన్స్ హీ వాంటెడ్ టు స్టే అట్ హోమ్ ఫర్ సమ్ మోర్ డేస్ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్. అక్కడ మన ప్రొనౌన్ని దాన్ని సపరేట్ చేసేదానికి లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ స్టార్టింగే సిన్స్ పెట్టేసి, అంటే పాయింట్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్ కదా, స్టార్టింగ్ పాయింట్లో సిన్స్ హీ వాంటెడ్ టు స్టే అట్ హోమ్, స్టే అట్ హోమ్ ఫర్ సమ్ మోర్ డేస్, ఫర్ సమ్ మోర్ డేస్ అండ్ హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్. హీ వాంటెడ్ టు అప్లై ఫర్ లీవ్. అర్థమైంది కదా. ఇది మనం సిన్స్ అనేది స్టార్టింగ్లో పెట్టుకొని మనం ఇక్కడ రాస్తే, ఇక్కడ దీనికి ఎన్ని మార్క్స్ అనేది క్యారీ చేసుకుంటాం, ఇట్ విల్ ఆల్సో క్యారీస్ హౌ మెనీ మార్క్స్, 2 మార్క్స్. సో నెక్స్ట్ వన్ చూడండి, అక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ ప్రిపోజిషన్, ప్రీ ముందు, పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ దాని యొక్క స్థితి. సో ఇక్కడ మనకు చూడండి, ప్రిపోజిషన్ కదా. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ తీసుకుంటే, మధు గాడ్ ఏ జాబ్ డాష్ హీస్ అబిలిటీస్ అండ్ స్కిల్స్. అంటే తనకి జాబ్ అనేది వచ్చింది, తన యొక్క నైపుణ్యాలు, తన యొక్క స్కిల్స్ వల్ల జాబ్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇన్స్టెడ్ ఆఫ్ దాని వలన, లేకపోతే బై మీన్స్ ఆఫ్, అంటే దేని వల్ల, బై మీన్స్ ఆఫ్. ఇక్కడ చూడండి, మధు గాడ్ ఏ జాబ్ బై మీన్స్ ఆఫ్
by means of his abilities and skills. దాని ద్వారా అతనికి ఏమైంది ఇక్కడ టోటల్గా ఆ యొక్క జాబ్ అనేది స్కిల్స్ ద్వారా వచ్చింది అనేసి. నెక్స్ట్ వన్, రాము వాజ్ అఫ్రైడ్ ఆఫ్ హీస్ ఎనిమీస్ ఆర్ ఫ్రెర్ ఎనిమీస్. చూడండి, రాము వాజ్ అఫ్రైడ్ హీస్ ఎనిమీస్ అంటే తను ఎనిమీస్కి, హాఫ్ అంటే యొక్క, ఫర్ అంటే కోసం, అంటే భయపడిపోయాడా భయపడ్డాడా. ఆఫ్ హీస్ ఎనిమీస్, అఫ్రైడ్ ఆఫ్ హీస్ ఎనిమీస్, భయపడ్డాడు రాము తన ఎనిమీస్ని చూసి భయపడ్డాడు. ఆఫ్ హీస్ ఎనిమీస్. సో ఇక్కడ 19th క్వశ్చన్ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20th తీసుకుంటే, దిస్ ఇస్ ఆల్సో ఇస్ వెరీ ఈజీ. యూ కెన్ సీ దట్ ఇన్ దట్ క్వశ్చన్ నెంబర్ యూ కెన్ సీ ఫిలింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్. అంటే వర్బ్ ఫార్మ్స్, వర్బ్ ఫార్మ్స్, ఈ వర్బ్ ఫార్మ్స్లో చూడండి, గ్రాండ్పా డాష్ ఇట్ యువర్ మదర్ బిఫోర్ హీ డాష్. అంటే గ్రాండ్పా గేవ్ ఇట్ టు పాస్ట్ టెన్స్, ఇట్ చేంజెస్ ఉంటుందా పాస్ట్ టెన్స్. సో దట్స్ వై గ్రాండ్పా గేవ్ ఇట్ టు యువర్ మదర్ బిఫోర్ హీ డైడ్. అంటే ఏమని అర్థం, ఎవ్రీథింగ్ విల్ బి పాస్ట్ టెన్స్. అంటే అయితే అతను ఇచ్చేలోపే దట్ గ్రాండ్ మదర్ విల్ బి, షీ విల్ బి డైడ్. ఎవ్రీథింగ్ ఇట్స్ కేమ్ యాజ్ అ పాస్ట్ టెన్స్. ప్రతి ఒక్కటి ఏ టెన్స్లో వచ్చింది మనకి ఇక్కడ, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే వీ టు ఫామ్ అనేది వస్తుంది కదా. సో ఇట్స్ గేవ్ ఇట్ టు యువర్ మదర్ బిఫోర్ హీ డైడ్. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 21 తీసుకుంటే, యువర్ ఫ్రెండ్ యు రైడ్స్ మోటార్ సైకిల్ డజంట్ యూజ్ ఏ హెల్మెట్. అంటే మీ ఫ్రెండ్ మీ మోటార్ సైకిల్ అనేది యూజ్ చేస్తున్నాడు, బట్ ఈ డజంట్ యూజ్ ద హెల్మెట్, హెల్మెట్ అనేది ధరించకుండా తను డ్రైవింగ్ అనేది చేస్తున్నారు. కాబట్టి మీరు అప్పుడు ఏం చేస్తారు, అడ్వైజ్ హిమ్ హర్ హర్ టు యూజ్ ఏ హెల్మెట్. అంటే మీరు వాళ్ళకు ఒక అడ్వైజ్ అనేది ఇవ్వాలి. ఏ విధంగా అంటే మీరు హెల్మెట్ అనేది యూజ్ చేయాలి. కుడ్ యూ ఆర్ వుడ్ యూ, కుడ్ యూ ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్ యూస్, కుడ్ యూ ప్లీజ్ యూస్ హెల్మెట్, హెల్మెట్ వైల్ యు ఆర్ డ్రైవింగ్, వైల్ యు ఆర్ డ్రైవింగ్. ఇది ఒక అడ్వైజే కదా. అంటే నువ్వు ఒకసారి హెల్మెట్ అనేది యూజ్ చేయి నువ్వు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు అనేసి. దిస్ ఇస్ ఆల్సో క్యారియర్స్ హౌ మెనీ మార్క్స్, 2 మార్క్స్. ఓకే, విల్ యూ ప్లీజ్, ఇంకొక విధంగా కూడా రాయొచ్చు, విల్ యూ ప్లీజ్ యూజ్ హెల్మెట్. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ అనేది అయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ అయితే కూడా ఇచ్చాడు, వాట్ డస్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ మీన్స్. ఈ సెంటెన్స్ అనే మీనింగ్ ఏంటి అని చూసుకుంటే, చూడండి, చూస్ ద రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. చూడండి, కెన్ ఐ క్యారీ ద బ్యాగ్ ఫర్ యూ, నేను మీ క్యారీ మీ బ్యాగ్ని క్యారీ చేయొచ్చా, పట్టుకోవచ్చా, తీసుకోవచ్చా. గివింగ్ ఏ అడ్వైస్, గివింగ్ ఏ సజెషన్, మేకింగ్ ఏ రిక్వెస్ట్ అండ్ మేకింగ్ ఎన్ ఆఫర్. అంటే అతను ఏంటంటే, కెన్ ఐ క్యారీ ద బ్యాగ్ ఫర్ యూ, మీకోసం నేను ఆ బ్యాగ్ని క్యారీ చేసేదా. అంటే అది రిక్వెస్ట్ అయితే కాదు, ఇట్ ఈస్ రిక్వెస్ట్. అంటే మేకింగ్ అన్ ఆఫర్ అండ్ యాజ్ అ గివింగ్ ఏ అడ్వైస్, గివింగ్ ఏ సజెషన్. అంటే ఏంటి, కెన్ ఐ క్యారీ ద బ్యాగ్ ఫర్ యూ, మీకోసం నేను బ్యాగ్ తీసుకోరానా. ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద మేకింగ్ రిక్వెస్ట్. ఏమిటి ఇక్కడ రిక్వెస్ట్. అలాగే వుడ్ యూ మైండ్ క్లోజ్ ద డోర్, క్లోజింగ్ ద డోర్. అంటే మీరు ఏమనుకోకుంటే ఆ డోర్ని క్లోజ్ చేయొచ్చా, క్లోజ్ చేస్తారా. గివింగ్ పర్మిషన్, సీకింగ్ పర్మిషన్ అండ్ మేకింగ్ ఏ రిక్వెస్ట్, ఆస్కింగ్ ఏ క్వశ్చన్. ఇక్కడ చూడండి, గివింగ్ పర్మిషన్ అంటే వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్, వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్. అంటే గివింగ్ పర్మిషన్ ఆర్ సీకింగ్ పర్మిషన్ అంటే ఇక్కడ తన పర్మిషన్ అనేది తీసుకొని అక్కడ క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మనం ఎన్ని క్వశ్చన్స్ అనేది చూసుకున్నాం, క్వశ్చన్ నెంబర్ 16th క్వశ్చన్ నెంబర్ 23 వరకు మనం ఇంతవరకు చూసాం కదా. ప్రతి ఒక్కటి కూడా యాజ్ యూజువల్ ముందుగా చెప్పాను కదా, చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసారంటే మాత్రం మీకు అర్థమవుతుంది, గ్రామర్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ 10th క్లాస్ గ్రామర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యాస్ పాసిబుల్
యాజ్ మచ్ యాజ్ యూ కెన్ ప్రాక్టీస్ యాజ్ వెల్ ఇన్ ద గ్రామర్ గ్రామర్ పార్ట్ టాపిక్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రం నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మనకి చాలా ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ అనేది ఇంకా 23 ఉన్నాయి, ఇంకా మనకి క్వశ్చన్ నెంబర్ 32 వరకు ఉంది. అంటే టోటల్గా నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది ఉన్నాయి కదా. ఇప్పటి వరకు నేను ఇంతవరకు గ్రామర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రం మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు. కానీ ప్రతిరోజు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకరోజు ఏదైనా స్కిప్ చేసినంటే కానీ మళ్ళీ ఇంకొకసారి ప్లే చేసుకొని చూసినట్లయితే మీకు గ్రామర్ టాపిక్స్ ఏవి ఉన్నాయి, మీరు ఏ విధంగా రాయొచ్చు, అంటే ఏ విధంగా మీకు మైండ్లో అనేది ఫిక్స్ అవుతుంది గ్రామర్ అంటే ఇంతేనా, ఈజీగా రాయొచ్చా అనేసి మైండ్లో అనేసి వస్తుంది. సో అర్థమైంది కదా మీకు ఇంతవరకు. మీకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం కంపల్సరీ మీరు కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ప్రతి ఒక్క వీడియోస్ అనేది కానీ మీరు మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కాబట్టి ఇంకొకరు కూడా షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.